హత్య కేసు నిందితుడు మంగళ కృష్ణ కిడ్నాప్ అయ్యాడు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, ఏం జరిగింది? విజయ చంద్రిక, నాంపల్లి కోర్టు దగ్గర కొద్దిసేపటి క్రితమే మంగళి కృష్ణ అని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భూ వివాదంలో అతని మీద కేసు నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో కృష్ణ కోర్టుగా అటెండ్ కావడానికి వచ్చారు. కోర్టులో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కృష్ణ తన అనుచరులతో కలిసి ఫార్చునర్ వాహనంలో ముందుకు వెళ్తానికి ప్రయత్నిస్తుండగా నాలుగు సుమోలు వచ్చి తర్వాత కొన్ని మోటార్ సైకిల్స్ మీద వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఆపారు. ఆపిన తర్వాత కృష్ణని కిందకు దింపేసేసి అతను తమ వాహనంలో తీసుకెళ్లారు, మమ్మల్ని కొట్టారని చెప్పేసి అతని అనుచరులు చెప్తున్నారు. ఆ వాహనం నెంబర్ ను కూడా పోలీస్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాంపల్లి పోలీసులు, ఇతర సీనియర్ అధికారులు కూడా ఇక్కడ రంగంలో దిగడం జరిగింది. కృష్ణను ఎవరైనా పోలీస్ అధికారులు తీసుకువెళ్లారా లేకపోతే వేరే ముఠాలు ఏమైనా తీసుకువెళ్ళాయా అన్న దాని మీద ఆందోళన నెలకొంది. అతను కృష్ణ అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక ఏం జరిగింది ఒక్కసారి చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాం మేము, చెప్పండి ఏం జరిగిందండి? మేము ఈ రోజు ఒక కేసులో అన్న బెయిల్ తీసుకొని మధ్యాహ్నం మేడం. ఓకే, బెయిల్ తీసుకొని మధ్యాహ్నం ఉంటాం. మధ్యాహ్నం నుంచి గేట్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు పోతానే రెండు సుమోలు వచ్చి ముందుకు వస్తానే బైక్ అడ్డం పెట్టి రెండు సుమోల్లో గబో అన్నం తీసుకొని వెళ్ళిపోయాను మేడం. మేము లక్కడి గబుల వరకు అదే వెహికల్ లో ఉండవన్నాం. అక్కడ పోయి చూస్తే కానీ అక్కడ మా ప్రాంతంలో బండి పోయినా ఆ బండి ఎక్కడపోయినా తెలియదు. అంటే ఏమైనా ఆయుధాలతో బెదిరించారా అండి లేకపోతే బలవంతాన్ని ఎక్కించారా, ఏం జరిగింది? లేదు మేడం, వచ్చి వెహికల్ ముందుకు వచ్చి బైక్ అడ్డం పెట్టి రెండు బళ్ళల్లో దిగి గబగబ మమ్మల్ని అందరూ దొబ్బేసి ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఓకే, మరి మీరు ఫాలో అవ్వలేదా వాళ్ళని? ఫాలో అయ్యాం మేడం, లక్కడి కబురు వరకు ఫాలో అయినా.